ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం మాతృదేవో భవ. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో, అక్కడ సర్వదేవతలు నివసిస్తారు. ఆ ఇంట సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో, భోగభాగ్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. సాక్షాత్తు అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020లో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020లో వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా కర్కాటక రాశి స్త్రీలకు ఎలా ఉండబోతోంది, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. మీ రాశి అధిపతి చంద్రుడు. శ్రీ శార్వరీనామ సంవత్సరం 2020లో కర్కాటక రాశి వారి స్త్రీలకు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే, గురువు సష్టమస్థాన సంచారమందు ధన ఇబ్బందులు, సప్తమస్థాన సంచార కాలంలో సర్వసౌక్యములను కలుగజేయును. శని సంవత్సరమంతయు సప్తమస్థాన సంచారంలో తామ్రమూర్తిగా ఉండును. రాహువు వ్యయస్థానమందు ఇబ్బందులను, షష్టమస్థానమందు మానసిక సమస్యలను కలుగజేయును. కేతువు లాభస్థాన సంచారములు సర్వకార్య జయములు, పంచమస్థాన సంచార కాలంలో సర్వశుభములను కలుగజేయును. ఈ గ్రహగతులను పరిశీలించగా కర్కాటక రాశి స్త్రీలకు ధనము సంపత్తు కుటుంబకారకుడైన గురువు షష్టమ సప్తమ స్థానములో సంచరించుట వలన ధనాదాయంలోను పేరు ప్రతిష్టలలోను మీకు విశేష ఆధిక్యత కలుగును. సంవత్సర ప్రారంభమున వివాహాది శుభకార్యక్రమాలు విజయవంతంగా సిద్ధించును. నూతన పథకాలను పూర్తి చేస్తారు. పదవీయోగం కలుగును, రాజపూజ్యత కలుగును. మీ మనోధైర్యంతో సకల కార్యసిద్ధి, అధిక ధనలాభాలు కలుగును. భూగృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును. మీ బంధుమిత్రుల సహాయ సహకారములు మీకు పరిపూర్ణంగా లభించును. ఇంటి యందు పండుగ వాతావరణం నెలకొనును. నూతన వాహన సౌఖ్యము, సంతాన సౌఖ్యము కలుగును. సంవత్సర మధ్యకాలమందు సర్వకార్యములయందు అధిక ధన వ్యయము కలుగును. కొందరితో కలహములు ఏర్పడును. మీ బంధుమిత్రులే శత్రువులగుదురు. వివాహాది శుభకార్యక్రమాల్లో విఘ్నములు ఏర్పడును. పదవీ వియోగము కలుగును. సంఘ గౌరవము తగ్గును. తక్కువ వారి వలన మాటలు పడవలసి రావచ్చును. సంవత్సర అంతమున సుఖ సంతోషములు భోగభాగ్యములతో జీవిస్తారు. మీ మనోధైర్యము పెరుగును. ఆరోగ్యము సిద్ధించును. సకల కార్యసిద్ధి కలుగును. సర్వకార్య జయములు కలుగును. వివాహాది శుభకార్యక్రమాలు సత్వరము నెరవేరును. మీరు తలచిన కార్యములన్నీయు పూర్తి అగును. సంవత్సర ద్వితీయార్థం నుండి మీ పనులన్నీ నిరాటకంగా కొనసాగును. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. సోదర వర్గం నుండి సహకారములు పొందుతారు. గృహమున శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీరు చేయలేని పని అంటూ ఉండదు. ఎంతటి వారినైనా మీ వాక్చాతుర్యముతో లొంగదీసుకోగలరు. పురుషుల యొక్క సహకారం మీకు అధికంగా లభించును. దూర ప్రయాణములు చేస్తారు. ఇంటా బయట విజయం కలుగును. గతంలో ఉండిన సమస్యలు వాగ్వాదములు తొలగిపోవును.
యశోవృద్ధి కలుగును, కుటుంబ గౌరవం పెరుగును, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, మీ సంతానం వల్ల అభివృద్ధిలో ఉంటారు, గృహ నిర్మాణములు స్థిరాస్తులు అభివృద్ధి అగును. అయితే ఈ రాశి స్త్రీలకు ఎంత ఆదాయం వస్తుందో అంత శారీరక మానసిక బాధలను అనుభవించవలసి రావచ్చును. మీరు పైకి వచ్చే సమయములో ప్రమాదములు, నరఘోష, ఇతరుల వలన ఈర్ష్య, అసూయ వంటివి మీపైన అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి లోపల భయాన్ని కలిగించును, గండకాలమా అనిపించును. మరీ ముఖ్యంగా మీపై ఇతరుల అసూయ, ద్వేషం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటే, మానసిక ప్రయోగాలు, శుద్ర పూజలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు చూస్తారు. కావున మీరు అనునిత్యము హనుమాన్ చాలీసా పఠించుట, శ్రీ ఆంజనేయ స్వామిని సందర్శించుట వంటివి చేస్తూ ఉండవలను. వీలైనంత వరకు మీరు ఆంజనేయ స్వామి లాకెట్ను మీ మెడలో ధరించుట మిక్కిలి శ్రేష్టము. ఈ సంవత్సరం ఉద్యోగం చేసే స్త్రీలకు చూసినట్లయితే చక్కటి యోగదాయకముగా ఉండును, అధికారుల మన్ననలను పొందుతారు. ఉపాధ్యాయ వృత్తి చేయు స్త్రీలకు గౌరవ మర్యాద ప్రాప్తి కలుగును, మీకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి, పనికి తగ్గ గుర్తింపు మీకు లభించును, ఎంతటి అధికారి అయినా మీ మాటకు విలువ ఇస్తారు. నిరుద్యోగులకు జీవితంలో స్థిరత్వం ఏర్పడును, ద్వితీయార్థంలో మీకు చక్కగా కలిసి వచ్చును. పర్మినెంట్ కాని ఉద్యోగులకు ఈ సంవత్సరం తప్పక పర్మినెంట్ అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ఇంక్రిమెంట్స్ అధికమగును, గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వచ్చును. ప్రైవేటు సంస్థలలో పనిచేయు స్త్రీలకు మరొక సంస్థకు మీరు మారి కొంత సౌకర్యవంతంగా ఉంటారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నం ఫలించి విదేశాలకు ప్రయాణమవుతారు. డాక్టర్లు, ఇంజనీరింగ్, లాయర్లు, న్యాయవాద రంగంలో ఉన్న స్త్రీలకు మంచి పేరు ప్రతిష్టలు, ధనలాభాలు ఉంటాయి. రాజకీయ పరంగా చూసినట్లయితే మహిళా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా మంచి కాలంగా చెప్పవచ్చును. ప్రజలలో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అధిష్టాన వర్గం కూడా మీపై సదాభిప్రాయంతో ఉంటుంది. పార్టీలో మీకు మంచి పదవులు తప్పక లభించును. సంక్షేమ కార్యక్రమాలను మీరు స్వంతంగా చేయుదురు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా తరచుగా పాల్గొంటారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, ప్రజాభిమానాన్ని పొందుతారు. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నది, నూతన అవకాశములు ఎక్కువగా వచ్చును. టీవీ సినీ రంగంలో ఉన్న గాయనులకు, రచయితలకు, నటులకు, టెక్నీషియన్స్కు, మహిళా దర్శకులకు బాగుండును. మీ కార్యక్రమాలు ప్రజలలో విజయవంతమగును, ఆర్థికంగా నిలదొక్కుంటారు, గృహలాభం ఏర్పడును. ప్రభుత్వ సంస్థల నుండి, ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు మీకు తప్పక లభించును. జీవన స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వ్యాపార పరంగా చూసినట్లయితే మహిళా వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మీ వ్యాపారాలు అభివృద్ధి పదాన ఉంటాయి, నూతన ప్రయత్నాలు కలిసి వచ్చును. బ్యాంకు రుణములు మీకు సులభంగా లభించును. జాయింట్ వ్యాపారస్తులు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ భాగస్వాములతో చక్కటి అవగాహనతో ముందుకు పోతారు. ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులు చేయువారికి కొత్త పనులు లభించును, ఆర్థికంగా స్థిరపడుతారు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి బాగా అనుకూలించును. చిన్న చిన్న పరిశ్రమలు నడిపే పారిశ్రామికవేత్తలకు మీ వ్యాపారంలో నిలదొక్కుంటారు. హోటల్స్, కిరాణా వ్యాపారములు చక్కగా సాగును. రియల్ ఎస్టేట్లో ఉండే మహిళా వ్యాపారులకు విశేషముగా కలిసి వచ్చును. బ్యూటీ పార్లర్, స్పా నిర్వాహకులకు మంచి లాభకరమైన పరిస్థితులు ఉండును. ఫైనాన్స్ రంగం వారికి
ఉత్తేజకరమైన కాలంగా మంచి లాభాలతో ఉంటారు. వ్యవసాయం చేస్తున్న స్త్రీలకు ఈ సంవత్సరం 2 పంటలు లాభించును. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. గతంలో చేసిన రుణములను తీరుస్తారు. ప్రభుత్వ సంబంధ సహాయ సహకారములు మీకు పూర్తిగా లభించును. కౌలుదారులకు విశేషంగా లాభించును. చేపలు రొయ్యలు చెరువులు చేయు స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి ధరలు బాగుండి అధిక ఆదాయాన్ని పొందుతారు. డైరీ ఫామ్ పాడి పరిశ్రమ చేయు స్త్రీలకు చక్కటి లాభాలు గడిస్తారు. ఔషధ మొక్కలు నర్సరీల వారికి, పూల తోటలు పెంచేవారికి విశేషంగా లాభించును. గృహంలో శుభకార్యక్రమాలు చేస్తారు. విద్యార్థినులకు చూసినట్లయితే మీ గురుబలం బాగుండుట వలన చదువుపై శ్రద్ధ కలిగి ఆసక్తితో ఇతర వ్యాపకముల జోలికి పోక శ్రద్ధగా చదువుకుంటారు. మంచి మార్కులతో పాసవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బీఈడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాస్తారు. ఈ పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులై మీరు కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందుతారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మీ ప్రయత్నంలో మీరు సఫలమవుతారు. విదేశీ చదువులయందు రాణిస్తారు. క్రీడాకారులకు కూడా యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ సహకారం మీకు లభించి జాతీయ అంతర్జాతీయ జట్లలో మంచి స్థానాలను మీరు సాధిస్తారు. కర్కాటక రాశి గృహిణులకు చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. అందరి దృష్టి మీపైనే ఉంటుంది. మీ మాట అందరూ వింటారు. అందరిపై మీ ఆధిపత్యం కొనసాగును. మీ పేరుతో విలువైన వస్తువులు ఆస్తులను కొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహనతో మీ బంధం దృఢంగా మారును. గతంలో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. ఎప్పట్నుంచో వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగితీరును. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే స్త్రీలకు ఈ సంవత్సరం కొంత ఉపశమనం లభించును. మీ సంతానం వల్ల సౌఖ్యం కలుగును. గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీ అగును. పుత్ర సంతాన ప్రాప్తి కలుగును. అంటే మీకు అబ్బాయి జన్మించే అవకాశం కలదు. ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. మీ జీవితం సుఖసంతోషాలతో సాగిపోవును. అయితే రాహు ప్రభావం వల్ల ఈ సంవత్సర ప్రారంభంలో మాతృపితృవంశ సూతకములు మీకు కలిగే అవకాశమైతే ఉన్నది. ఈ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీలకు అమోఘమైన కాలంగా చెప్పవచ్చును. మీ యొక్క ధైర్య సాహసములే మిమ్మల్ని ముందుకు నడిపించును. దైవభక్తి వలన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎటువంటి లోటు ఉండక హాయిగా సౌఖ్యంగా జీవితాన్ని గడుపుతారు. గతంలో ఎన్నడూ లేని సుఖసౌఖ్యములు కలుగుటచే ఇతరులకు మీపై ఈర్ష్య, అసూయ వంటివి ఏర్పడును. నక్షత్ర ఫలములను చూసినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మీరు ఆశించిన ఫలములు నెరవేరును. పుష్యమీ నక్షత్ర జాతకులకు సంవత్సర ఆరంభంలోను మరియు అక్టోబర్ నుండి యత్నకార్యసిద్ధి కలుగును. గౌరవము, ఆర్థిక రుణములు ఒక కొలిక్కి వచ్చి నిత్య ఉత్సాహము కలుగుట వంటివి మీకు జరుగును. ఆశ్లేష నక్షత్ర జాతకులకు నవంబర్ నుండి మంచి ఫలితములు సిద్ధించును. సంతానాది ప్రాప్తి యోగ్యతలకు మొదలగు విషయములకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోవును. ఈ రాశి స్త్రీలకు అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, శుక్ర శనివారములు కలిసి వచ్చిన మరింత యోగప్రదముగా ఉండును. చక్కటి పరిహారముల కొరకు మీరు గురుదోష నివారణ పూజలు చేయవలెను. శ్రీ దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా స్తోత్ర పారాయణములు చేయవలెను. రాహుదోష నివారణకు శ్రీ దుర్గా స్తోత్ర పారాయణములు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరములు పఠించవలను.
ఇతరుల యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషం మీపై అధికంగా ఉండుట వల్ల ఈ సంవత్సరం మీరు మంగళవార నియమాలను పాటించవలను, మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం మీకు మిక్కిలి శ్రేష్టము. మరీ ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రతి మాసంలోని ఒక శుక్రవారం నాడు రాహుకాల సమయాన అమ్మవారి ఆలయంలో గాని లేకుంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గాని నిమ్మ డొప్పలో నెయ్యి దీపాన్ని వెలిగించి అమ్మవారికైతే కుంకుమ పూజ చేయవలెను, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికైతే పాలాభిషేకం జరిపించవలెను. ఇలా చేసిన మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు సకల శుభయోగములు తప్పక సిద్ధించును. కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారం పెట్టండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన 2020 సంవత్సరంలో మీకంతా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.